కీర్తన గ్రంథము 136 మొదటి వచనమునించే చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువులో ప్రభునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్తర కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటిని ఏలుటకు ఆయన సూర్య నక్షత్రములు చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేసెను. ఐగుప్తు తెలుసులను ఆయన అత్తము చేతను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించను. ఆయన కృప నిరంతరముండును. సేయ శాస్తితన బాహుబలము చేత వారిని రప్పించను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేతను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపో చేతను. ఆయన కృప నిరంతరముండును. ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచి వేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన అత్తము చేతను. ఆయన కృప నిరంతరముండును. ప్రతిది నొందిన రాజులను ఆయన అత్తము చేతను. ఆయన కృప నిరంతరముండును. అమోరిల రాజైన సియోనును ఆయన అత్తము చేతను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన యోగును ఆయన అత్తము చేతను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీన దశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకునెను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు ఎంతో సంతోషం, ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు కలిగిన కుమారుడు, నా కుమారుడు. దేవుడు ఏమనుకుంటారు చెప్పండి? ఆయన బిడ్డలు ఆయన అప్పగించిన బాధ్యతలను చేయటానికి నిలబడినప్పుడు, వచ్చినప్పుడు ఆయన ఆత్మ ఎంతగానో సంతోషిస్తుందంట. కనుక దేవుడు లోకంలో అనేక మందిని పిలుస్తున్నాడు. పిలిచే పిలుపులో కొంతమందిని ప్రత్యేకతగా పిలుస్తున్నాడు. కొంతమందిని నా కొరకు నీవు నిలబడతావా అని పిలుస్తున్నాడు. ఈ లోకములో అనేకులు దేని కొరకు ఆలోచిస్తున్నారండి? ఈ లోకములో ఏమి తింటామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచన కలిగి ఉంటున్నారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, మీరు నా సన్నిధిలో నిత్యత్వములో ప్రవేశించేటప్పుడు ఏ కొరత లేకుండా చూసుకునండి. ఎందుకంటే ఈ లోకములో మీకు ఏవి ఉన్నా ఏవి లేకపోయినా మన దేవుడికి సమస్తము తెలుసు. వాటిని కలగ చేసినవాడు, వాటిని ఇచ్చినవాడు, వాటిని మరలా తిరిగి వాటిని లేకుండా చేసేవాడు కూడా దేవుడే. కనుక సమస్తము ఆయనకు అన్నీ తెలుసు. ఉన్న స్థితిలోనే దేవుణ్ణి మహిమపరచండి. దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క తలాంతు ఎంతో విలువైనది. ఈ లోకములో నీకు అప్పగించిన తలాంతు విషయాన్ని నువ్వు గుర్తిస్తే జీవములో ప్రవేశించేటప్పుడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు అప్పగించింది జీవమును, నీవు ప్రేమించి దానిని బట్టి నా ఆజ్ఞ ప్రకారముగా నడుచుకుని ఆ ఆజ్ఞలో ఎన్ని కొరతలున్నా, ఎన్ని శ్రమలున్నా వాటిని జయించుకుంటూ ముందుకు వస్తావు అని నేను నీకు అప్పగించానయ్యా. కనుక నాకు ఆ బాధ, ఈ సమస్య వచ్చి నేను నిన్ను ఎమ్మడించలేకపోయాను ప్రభు అని చెప్పినప్పుడు అక్కడ ఏ ఒక అవకాశమని కలగనే కలగదు. ఇక్కడే ఇక్కడ ఉండగానే దేవుని సన్నిధిలో సరిచేసుకుని ప్రభు చిత్తమును జరిగించే విధముగా నీవు నిలబడాలి, అనేకులు నిలబడి జీవించాలి అని కోరుకోవాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వాక్యములో
అందుకైనా మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు నీవు అడుగుస్తున్నావు? మంచివాడు ఒక్కడే నీవు జీవములో ప్రవేశింప కోరిన ఎడల నీవు ఆజ్ఞలను గైకొనమని చెప్పారు. ఏ ఆజ్ఞలు చెప్పండి? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని అనినయే ఆయన చెప్పి ఉన్నాడు. ఒక ధనవంతుడు, ఒక యవనస్తుడు ప్రభువుని చూసి ఇదిగో ఏం చేశాడు చెప్పండి? ఇతడు ప్రభు దగ్గరకు పరుగు పరుగును వచ్చాడు. పరుగు పరుగును వచ్చి, అయ్యా నేను ఈ లోకములో సమస్తముని అధికారాన్ని కలిగి ఉన్నాను, నాకు సమస్తము అన్నీ ఉన్నాయి, కానీ నిత్య జీవములో ప్రవేశించాలి, ఎలా వెళ్ళాలి, దానికి మార్గము చెప్పగలరా అని అడిగాడు. దేవునికి స్తోత్రము. అలా ఎలా అడిగాడు చెప్పండి? యేసు ప్రభు వారి సన్నిధిలో మోకాళ్ళు వేశాడు నడి రోడ్డు మీద. నడి రోడ్డు మీద మోకాళ్ళు వేసి ప్రభు సన్నిధిలో నిత్య జీవములో ప్రవేశించాలని కోరికగా ఉన్నది. నీవిచ్చినవన్నీ అనుభవిస్తున్నానయ్యా, ఈ లోకానికి రానయ్యున్న లోకరక్షకుడు నీవే, నేను నమ్ముస్తున్నానయ్యా, కనుక నిత్య జీవము కూడా నాకు కలగ చేయమని ప్రభు సన్నిధిలో మోకాళ్ళై సడగగానే నీకు ఒక్కటి కొదవగా ఉన్నది. ఏమిటి చెప్పండి? అది మార్కు సువార్త 10వ అధ్యాయము చూడండి, 17వ వాక్యంలో చదువుతున్నారు అక్కడ చూడండి. అందుకు యేసు ప్రభువారు ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఇరవై ఒకటి చదవండి అక్కడ. యేసు అతని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఆ ధనవంతుడు భూమి మీద అతనికి ఎంతో ఆస్తున్నది, నిత్య జీవాన్ని కూడా కోరుకున్నాడు, కానీ దేవుడిచ్చింది ధనము ధనము శాపమని చెప్పలేదు. కానీ ఆ ధనవంతుడు మంచి ప్రేమతో దేవుని రాజ్యములో ప్రవేశించాలని ఆ యవ్వన కాలంలోనే అలాంటి మంచి అభిప్రాయాలు కలిగి దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. ఏ ఒక్కటి కూడా అతనిలో తప్పిదము కనపడతలా, ఎందుకంటే మంచి భక్తి కలిగిన వాడు, మామూలు భక్తి కాదు. దేవుని ధర్మశాస్త్రము సమస్తము కూడా చదివి దేవుని ఆజ్ఞలన్నీ కూడా తప్పకుండా వాటిని పాటిస్తూ దేవుని రాజ్యములో నిత్యత్వములో నీకు వెళ్ళాలనే కోరిక కలిగి ఉన్నాడంటే సామాన్యమైన భక్తి కలిగిన వాడు కాదు. అలాంటి భక్తి పరుడికి ఈ లోకములో యేసు ప్రభువుని అడగాలని అనిపించింది. ఈయన నిత్య జీవము కలిగిన మాటలు కలిగిన వాడు, ఈయన మాటలలో శక్తి ఉన్నది, ఈయన మాటలలో చనిపోయిన వారు లేపబడుతున్నారు, ఈయన మాటలలో సముద్రాన్ని శాసించగలిగే శక్తి ఉన్నది, ఈయన జీవము కలిగిన దేవుడని నమ్మి ఆయన ఎదుట మోకాళ్ళు వేసి, అయ్యా నీ ధర్మశాస్త్రము దేవుని యొక్క రాజ్యములో ఏ రీతిగా నీతి క్రియలన్నీ నేను అనుసరిస్తున్నాను, కనుక నేను నిత్య జీవములో ప్రవేశించాలి అంటే నాకు అవకాశం ఉన్నదా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అడిగినందువల్ల ప్రభు నీకు ధనాన్ని ఉండటమే శాపమని అల్లా, కానీ నీ విశ్వాసము చాలా గొప్పది, కానీ నీకు కొరత ఒక్కటే కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దానిని నీవు అమ్మేసి బీదలకిచ్చే, తప్పకుండా నీవు నాతో నా రాజ్యములో నీవు నిశ్చయత్వంలో ఉంటావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆ మాటను సెలవిచ్చిన తక్షణమే
తిరిగి వచ్చినట్లుగా కనపడలేదు కానీ మరలా దేవుని సన్నిధిలో ఒక రోజు కనపడి ఉన్నాడు అని కొన్ని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగున ప్రభు సన్నిధిలో మనము ఈ లోకములో ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభువును మనము లేకపోతే ప్రభు సన్నిధి లేకపోతే ఈ లోకములో వాటిని మనం అనుభవిస్తున్నాం వదిలేస్తున్నాం. కానీ దేవుని సన్నిధి మాత్రం పోగొట్టుకుంటే నిత్య జీవములోనికి మనం వెళ్ళనే వెళ్ళలేము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవునికి మొదటి స్థానం మనకి ఇవ్వాలి. దేవుడికి మనము, ఎందుకంటే ఆయన ఇచ్చిన, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఎలా ఉన్నావో ఎప్పుడు నిన్ను హెచ్చించాలో ఎప్పుడు తగ్గించాలో ఎప్పుడు నిన్ను ఆయన కనుగొని ఉన్నాడు. తగిన సమయం నిన్ను చూస్తున్నాడు. కనుక అంతవరకు కూడా నిన్ను నీవు హెచ్చించుకునే వానిగా కాకుండా, నిన్ను నీవు హెచ్చించుకునే దానిగా కాకుండా దేవుని చిత్తానికి లోబడాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు ఆయన అంటున్నాడు, ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే అనుసరించి నడుచుకున్నామో మనకు అన్ని సమస్తము దొరుకుతాయంటున్నాడు. కనుకని చూడండి, యోహాను సువార్త 15:14 ఆయన ఏమంటున్నారు చూడండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులయ్యి ఉంటారు. యేసు ప్రభువారు చెప్పిన ఆజ్ఞలను, దేవుడు నీకు ఏది విడిచిపెట్టమన్నాడు ఏది చేయమన్నాడు ఆ ఆజ్ఞలను నీవు అనుసరించి నడుచుకుని నేడల మీరు నాకు ఎలా ఉన్నారు చెప్పండి, స్నేహితులయ్యి ఉన్నారు. హల్లెలూయా. అందుకే యాకోబులు చూడండి 2:23 చూసినప్పుడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను, అనులేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని యొక్క స్నేహితుడని అతనికి పేరు కలిగింది. దేవుడి స్నేహితుడు అయ్యే అంత ఆయనలో విశ్వాసం ఎలా కలిగింది అంటే దేవుని మాటను నమ్మాడు. ఏమి చెప్పాడు, నిన్ను అనేక జనాలకు ఆశీర్వాదంగా చేస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు, నీ శత్రువులకు నేను శత్రువుని, నీ మిత్రులకు మిత్రుడిగా ఉంటాను, నిన్ను నేను అనేక జనాలకు ఆశీర్వదించి అనేక జనాలకు తండ్రిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ వస్తావా అని అడిగినప్పుడు తక్షణమే నమ్మాడు. ప్రభు మాటను బట్టి వెంబడించాడు. ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో ఎక్కడికి ఆయన నడిపిస్తాడో అవి ఏమీ అడగకుండా దేవుడు రమ్మన్నాడు, వెళుతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకని చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశానికి ఆయన బయలుదేరి వెళ్ళాడు. తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశం. దేవుడు అన్నాడు, ఇదిగో నేను అనేక జనాలు నీకు ఇస్తున్నాను, నీవు నీకు ఒక దేశాన్నే ఇస్తున్నాను, ఒక దేశము దేశముగా నీవు ఆశీర్వదించబడతావు అని దేవుడు చెప్పాడు. దేశం అంటే ఆయనకు ఒక పిల్లలు కూడా లేరు, కనీసం అడుగు పెట్టినంత స్థలము కూడా ఆయనకు లేదు. అపొస్తల కార్యములో 7 ఆయన మాట్లాడుతున్నారు చూడండి, 5 చూడండి, ఆయనకు ఆయనకు ఇంటిలో పాదము పట్టినంత భూమినైనను స్వాస్థ్యముగా ఇవ్వక అతనికి కుమారుడు లేనప్పుడే అతని తరువాత అతని సంతానానికి దీనిని నీకు స్వాధీనపరిచెదనని వాగ్దానము వాగ్దానము చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒక్క పాదము పట్టినంత కూడా
స్థలము లేనప్పుడు నీవు ఒక దేశముగా అవుతావు. ఇదిగో నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, ఈ దేశమంతా నీదే అని చెప్పి ఆయనకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నమ్మాడు ఆయన. పాదము పట్టినంత కూడా స్థలము లేదు, ఇది నా సొంతది అనేది లేదు, కానీ దేవుడి మాట వాగ్దానాన్ని నమ్మాడు. నమ్మాడు కనుకనే వెంబడించాడు. ఒక దేశముగా చేస్తా, అనేకులకు ఆశీర్వాదముగా ఉంటావు, అనేకులకు నీవు తండ్రిగా ఉంటావు, విశ్వాసులందరికీ కూడా నీవే పితరుడవు వారసుడవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగే ఆయన కూడా మరి ఆ గొప్పగా ఆశీర్వదించాడు. ఆయనను గొప్పగా ఆశీర్వదించాడు. అనేక దేశాలు ఆయనకు అప్పగిస్తానన్న వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మృత దేహం ముసలి వయసు వచ్చేంత వరకు కూడా దేవుని యందు విశ్వాసము ఉంచాడు. మరణ వేదన కలిగేంత వరకు కూడా దేవుని వాగ్దానాలు ఆయన నమ్మాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే యేసు ప్రభువారు మనలను పిలుస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపించినవి మనము చేసిన ఎడల మనము ఆయనకు స్నేహితులం అవుతాం. ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించినప్పుడు తప్పకుండా మనము వాగ్దానాలను పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవునితో మనము నిబంధన చేసుకున్నాము అంటే ఆ నిబంధనలో మనం పాలి భాగస్థులుగా ఉన్నామా? దినదినము మన హృదయాన్ని పరిశీలన చేసుకుని ఆయనను ఎమ్మడించే వారికి ఉన్నప్పుడు అబ్రహామును పిలిచిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, గొప్ప దేశముగా ఆయనకు ఆశీర్వాదాన్ని పంచిపెట్టిన దేవుడు ఈరోజు మనలను కూడా పిలిచి నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయం విలువైనది కనుక అనేకులను దేవుడు పిలిచాడు. కానీ దేవుణ్ణి వారు ఏమన్నారు చెప్పండి? ఆదికాండం 19వ అధ్యాయంలో లోతును ఎంతగానో ప్రేమించి 17వ వాక్యంలో చూడండి, నీవు అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణములు దక్కించుకున్నట్లు పారిపో, నీవు వెనుకకు చూడకము, ఈ మైదానములో నీవు ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు అంటున్నాడు. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది చాలు. ప్రభుతో ఏమంటున్నారు చెప్పండి? నీవు ఆ పర్వతానికి వెళ్ళమని చెబితే అలాగ కాదు ప్రభువా, నేను అక్కడికి ఆ మాటకి వెళ్ళను ప్రభువా, అంత దూరం వెళ్ళలేను ప్రభువా అంటున్నాడు. అక్కడ లోతు దేవుడు ఎంతగానో అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి, లోతు యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడే వచ్చి ఆ దేశాన్ని నాశనం చేసేటప్పుడు ఆయనే వచ్చి వారిని ఆ పాపపు ఊబిలో నుండి తప్పించి బయటకు నీవు పారిపో, ఎందుకంటే నీవు ఈ మైదానములో నిలబడవద్దు, ఎందుకంటే నీ కుటుంబం నీవు కాపాడుకో, నీవు వెళ్ళిపో ఆ పర్వతానికంటే. ప్రభుతో ఏమంటున్నాడు చెప్పండి? కాదు ప్రభువా, నేను అక్కడికి వెళ్ళలేను అంటున్నాడు. దేవుని మాటకు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి? నేను కాదు ప్రభువా, నేను అలా చేయను ప్రభువా, నేను అట్లాగూ వెళ్ళను ప్రభువా అంటున్నాడు. అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఆ మాటను బట్టి బయలుదేరాడు. ఆ విశ్వాసానికి నమ్మాడు కనుకనే వారసత్వాన్ని పొందుకొని ఉన్నాడు. అలాగే యోనాను కూడా దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? యోనా గ్రంథం చూడండి, 1వ అధ్యాయము 2వ వాక్యంలో అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి?
వాక్కు యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నినివే పట్టణస్తుల దోషము నినివే పట్టణస్తుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లెగిసి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పడవ ఒక చూసుకుని ఆయన వెళ్ళిపోతున్నాడు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పండి నిలివే పట్టణానికి వెళ్ళమంటే నిలివే పట్టణములో అక్కడ చాలా క్రూరమైన మనుషులు ఉన్నారు నేను అక్కడ వారికి ప్రకటించాలంటే నా మాట ఎవరు వినేవారు లేరు ఎందుకంటే వారి ఆలోచనలు వారియే వారి పద్ధతులు వారియే నేను వెళ్ళి దేవుడు ఇలా చెబుతున్నాడు అని ప్రకటన చేస్తే ఒకవేళ వారు నన్ను సంపుతారేమో కనుక నేను దేవుడు చెప్పినా సరే ఆ మాట వినను అని చెప్పి యోనా ఏం చేస్తున్నాడు చెప్పండి తర్కీషుకు వెళ్ళిపోతున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని మాట వినినప్పుడు దేవుని మాటకు లోబడినప్పుడు నా ఆజ్ఞలకు లోబడితే మీరు ఏమన్నారు చెప్పండి దేవుడు మీరు నాకు స్నేహితులు అంటున్నాడు మన సొంత ఇష్టం కాదు మనం దేవుడు ఏది చెప్పాడో అది చేయాలి దానికి మనం లోబడినప్పుడే మీరు నా స్నేహితులయ్యి ఉన్నారు దేవునికి స్తోత్రము అలలయ దేవుని మాటను మనం పక్కన పెట్టినప్పుడు ఆ యోనా ఏమయ్యాడో తెలియదు ఆ తర్వాత యోనా ఎందుకండి ఆ నిలివే పట్టణస్థుల యొక్క దోషాన్ని మరి భయంకరమైన తీర్పు రావాలి ప్రకటించాను నేను ఆ నిలివే పట్టణము నాశనం అవ్వాలని కోరుకున్నాడు దేవుడైతే వారిని రక్షించాలని ఆ యోనాను పంపించి ఒక దూతగా వారందరినీ కాపాడాడు దేవునికి స్తోత్రము అలలే వారందరూ రక్షించబడ్డాడు కానీ యోనా మాత్రము దేవుళ్ళో నుంచి తప్పిపోయాడు దేవునికి స్తోత్రము అలలే కానీ అలాగునే మరి దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని చిత్తం నీలో ఆశీర్వాదాలు అనేక ఆశీర్వాదాలు దేవుడు నీ ద్వారా అనేక మందికి వాటిని ఆశీర్వదించి వారిని గొప్ప జనముగా చేసి నీకు ఘనత తెచ్చే విధంగా దేవుడు చేయినయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దేవుడు ఎవరికి ఏ తలాంతులు ఇచ్చారో వాటిని సద్వినియోగం చేసుకునండి ఈ కడవరి కాలంలో భూమి మీద మనుషులలో విశ్వాసమును నేను కనుగొనగలనా ఎందుకంటే భయంకరమైన కరుణ అనేక చర్చీలు అనేక కుటుంబాలు తండ్రి ఉంటే బిడ్డలకు ఆదరణ లేక తల్లి లేక అలాగే ఒక కుటుంబంలో అనేక మందిని కోల్పోయి ఉన్నారు అలాగే మన మధ్యలో కూడా ఒక్కొక్క కుటుంబాలలో అనేకులు చనిపోయారు ఒక్కొక్క కుటుంబాలలో బిడ్డలుంటే తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులుంటే బిడ్డలు లేని కుటుంబాలు ఉన్నాయి ఈరోజు మనలను సజీవులుగా నిలబెట్టి ఆయన మహిమార్థమై మనలను ఈ లోకంలో మరలా సాక్షులుగా నిలబెట్టుకుని ఉన్నాడు అంటే ఆయన మాటకు మనము లోబడాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఏది ఉన్నా ఏది లేకపోయినా నీవు నిత్య జీవములో ఏ కొరత లేకుండా నీవు ప్రవేశించే విధముగా దేవుని సన్నిధిలో ఆయనకు లోబడమని దేవుడి పక్షాన కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించునుగాక దేవుని నామానికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా వందనాలండి నా పేరు సులోచన మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది తన డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్ కాలేజీలు లేవు ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు 2వ తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది అసలు కాలేజీకి వెళ్ళలేదు ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా అయితే భయపడింది ఏమవుదమ్మా మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము అమ్మగారు ప్రార్థన చేస్తారు ఏమవ్వదు నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాను పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు
అసలు ఇది మా గొప్పతనం కాదు దేవుని ప్రేమ వల్లే మా పాప అసలు మంచి మార్కులతో 400 ప్లస్ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది దేవునికే మహిమ నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తున్నంగా మిషన్ అన్నమాట నా హైట్ ఉండది ఇలాగా కరెక్ట్ గా మొహం మీదకి తగిలిద్దన్నమాట అది వీల్ తిరుగుతుంది అది 35 40 కేజీలు ఉండిద్ది ఆ వీలు మాది స్టీల్ రాడ్లు ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్దన్నమాట ఆ వర్క్ చేస్తున్నాను దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి దైవజన్ ఐగారు పోల్చుకొని నాకు ఐగారే నాకు ఏదైనా ఏదైనా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు ఐగారమ్మ గారు కనబడతారు ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అన్నమాట అమ్మ నువ్వు నీ పాప చనిపోబోతున్నారు పలానా రోజు ఆ టయానికి అని చెప్పారు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను అసలు ఇలా జరగటం ఏంటి నేను చనిపోవటం ఏంటి ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా నేను ఈ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు నాకు ఏంటో దైవజనులంటే భయము గౌరవం తెలియదు కానీ నేను మాట్లాడలేను వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడడం కానీ ఏడుపు వచ్చేసిందను తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు మా నాన్న ఈ రోజుకి కూడా సరిగ్గా మాట్లాడరు నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను అయ్యగారు నాతో మాట్లాడారు అమ్మగారు ఇలా మాట్లాడారని ఒకటికి 10 సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటానే ఉంటాను అనమాట అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో అసలు నిజంగా ఇవాళ నేను సజీవం లేకుండా ఉన్నానంటే వాళ్ళ ప్రేమ ఈ సన్నిధి గొప్పతనమే నా వల్ల అయితే నేనైతే ఏ పాటి దాన్ని అర్హత లేని దాన్ని ఇక్కడ ఉండటానికి కూడా ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు పెద్ద సౌండ్ వచ్చింది మిషన్ కట్టేద్దామని నేను ఆ వీళ్ళకి ఎదురుకుండా నిల్చుంటాను అనమాట మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరో పక్కకు లాగినట్టు లాగేశారనమాట ఇలా పక్కకు వచ్చేసాను అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవం లెక్క నుంచి ఉన్నందుకు దేవుడికి ఎంతగానో వందనాలు అసలు 2021 చూస్తానని అనుకోలేదు అది వివరించలేను అనమాట చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది ఆ ఎదురుగుండా ఉన్న నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు నా కుటుంబం నేను అంతం వరకు ఈ సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి